హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు రూమ్ దగ్గరికి ఇలాగ టిఫిన్స్ మనకి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారనమాట. ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ వస్తున్నారు క్యాన్స్తో పట్టుకుని టిఫిన్ మనకి. సో మనం అక్కడే తీసుకుని టిఫిన్ అయితే తినేయచ్చు. మేమైతే దోశ అండ్ వడలు తీసుకున్నాము. ఇడ్లీ అయితే తినలేమండి, ఇక్కడ వేరేలా ఉంటాయి పిండి ఇడ్లీలాగా. సో టిఫిన్ చేసేసి ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేసేసుకుని మేము ఇంకా రూమ్ నుంచి బయటకు అయితే వచ్చేసామన్నమాట. మేము వస్తున్న ఆన్ ద వేలోనే మాకు ఇక్కడ లేపాక్షి జంక్షన్ ఉంటుంది తిరుపతిలో, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ అవి తీసుకుంటుంటారు. చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ మేము కాసేపు వచ్చి అలా కొంచెం వీడియోస్ అవి తీసుకుని ఇక్కడ నుంచి మేము మా బ్రదర్స్ అందరూ వేరే ఇక్కడ సప్తగిరి రూమ్లో అయితే స్టే చేస్తున్నారన్నమాట. వాళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాము. వాళ్ళైతే ఈరోజు మార్నింగే తిరుపతి అయితే వచ్చారు. వాళ్ళకి దర్శనాలు అయితే ఈవినింగ్ 4 o'clock, కొంతమంది ఈవినింగ్ 6 o'clock కొంతమంది అనుకుంటా. కొంతమందికి ఫ్రీ దర్శనాలు, కొంతమందికి 300 rupees దర్శనం. అప్పటికప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకి ఫ్రీ దర్శనము. ముందే ప్లాన్ చేసుకుని మేమందరం కొంతమంది 300 దర్శనాలు అనమాట. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మా బ్రదర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూమ్ దగ్గరికి కాసేపు వాళ్ళతో మేము కలిసి అందరం కలిసి ఇంక మేము వేంగమాంబ దగ్గరికి వెళ్ళి స్వామివారి ప్రసాదం అది తిని అక్కడి నుంచి వాళ్ళ దర్శనానికి వెళ్ళిపోతారు. మేము రూమ్కి బ్యాక్ అయిపోతాం అన్నమాట. ఇది యాక్చువల్గా ప్లాన్ అయితే. సో ఇక్కడ మేము ఇది అయిపోయిన తర్వాత కొంచెం రోడ్డు దాటితే రైట్ సైడు ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లైవ్ ఉంటాయన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అన్నమయ్య సర్కిల్ ఉంటుంది కదా, ఇక్కడ నైట్ టైము చాలా బాగుంటుందండి. యాక్చువల్గా మేము దర్శనంకి వెళ్ళే రోజు ఈవినింగ్ నేను తీయాలి ఇక్కడ, కాకపోతే రూము మాకు మళ్ళీ మిస్ అయిపోతుందేమో, దర్శనం మళ్ళీ మాకు లేట్ అయిపోతే అలౌ చేయరేమో, ఈ టెన్షన్స్ వల్ల నేను నైట్ అయితే వీడియో అయితే అసలు తీయలేకపోయాను అనమాట. దట్ టు దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము క్యాబ్ రూమ్ దగ్గరికి అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఇంకా నైట్ అయితే ఇక్కడ వీడియో తీసే అవకాశం అయితే నాకు రాలేదు. సో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ సాంబార్ రైస్ ప్రసాదం అందరికీ కూడా ఇస్తున్నారనమాట. సో మేము కూడా ఆ ప్రసాదం ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంక మేము తీసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ ఎంతమంది తింటున్నారంటే నిజంగా మనకు ఒక భోజనం తిన్నట్టే అనమాట. అంతమంది తింటున్నారు. ఇంకా ధనిక పేద తేడా లేదండి. ఇంకా స్వామివారి ప్రసాదం అనమాట. నిజంగా అంత రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఇస్తారేమో, అందరు ఇక్కడ కూర్చుని తినేస్తారు. మేము కూడా ఆ ప్రసాదం అయితే తీసుకున్నాము. తీసుకుని తినేసి ఇక్కడి నుంచి మేము కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది కొనాలని అనుకుంటున్నాను. సో అక్కడికైతే ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. ఇదిగోండి, మీకు లైన్గా షాపింగ్ కాంప్లెక్స్ కనబడతాయి కదా. ఇక్కడ తిరుపతిలో ఎక్కువగా లైన్గా షాప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి విగ్రహాలు కావాలన్నా దేవుడు ఏమన్నా కావాలన్నా ఇక్కడ అన్నీ ఇంకా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే నేను షాపింగ్ అయితే చేస్తుంటాను. సో ఇక్కడైతే నేను కామాక్షి దీపం అయితే చూస్తున్నాను ఇంట్లోకి. సో ఒకటి ఉంది ఆల్రెడీ నా దగ్గర, ఇంకొకటి కూడా తీసుకుంటే డే బై డే ఒకటి క్లీన్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకుంటున్నాను. రెండు చూశాను, నాకు రెండు నచ్చాయి. ఏం తీసుకుందామా అని కొంచెం అలా ఆలోచిస్తున్నాను అనమాట. ఒకటైతే 500 చెప్పాడు, ఒకటైతే 400 చెప్పారనమాట. నాకు 500 నచ్చింది. సో ఇంకా అదే ఫైనల్ చేస్తున్నాను. సో గైస్, నేను తిరుపతి వీడియోస్ లైన్గా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటున్నాను కదా, మీకు అవి నచ్చే ఉంటాయనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి కదా, అవి మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ. ఇక్కడ
చూపిస్తున్నాను చూసారా షాపింగ్. యాక్చువల్గా నేను కామాక్షి దీపంతో పాటు ఒక సూర్యుడిని విగ్రహం ఒకటి తీసుకోవాలి దేవుడి దగ్గరికి అని చెప్పేసి చూస్తున్నాను. అది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దొరికింది అనమాట. ఇంకేం తీసుకోలేదండి నేను, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఎందుకు తీసుకెళ్ళడము, ఇంక చాలని చెప్పేసి ఇంకా సూర్యుడి విగ్రహం అలాగే కామాక్షి దీపం ఈ రెండే తీసుకున్నాను. యాక్చువల్గా ప్రైజ్ అయితే అడుగుతున్నాను అనమాట ఫైనల్ చేయమని. సో ఆయన అయితే ఇంక 450 అయితే ఫైనల్గా ఇస్తాను, ఇంక తగ్గనని చెప్పేస్తున్నారు అనమాట. సో ఇంకా నాకు నచ్చింది, ఇంకా ఫైనల్ చేసి తీసేసుకున్నాను. ఇంకా మేము అంబ్రెల్లా కూడా తీసుకెళ్ళాము తిరుపతి వెళ్ళినప్పుడు, అది తీసుకెళ్ళడం ఇక్కడ మాకు బాగా యూజ్ అయిందనమాట. ఈ షాపింగ్ దగ్గర కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది, కాళ్ళు అవి కూడా కాలుతూ ఉంటాయి. సో ఇంక మేము గొడుగు వేసుకుని కొంచెం సప్తగిరి రూమ్ వరకు అయితే ఇలాగే నడిచేసాము. తీసుకెళ్ళడం కొంచెం మాకు బాగా అనిపించింది, ఎందుకంటే మంచిది వర్షానికి కానీ ఎండకు కానీ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళాము. ఇక్కడ చూసారు కదా ఈ లేపాక్షి జంక్షన్ నుంచి ఫ్రీ బస్సులు అవి మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తుంటాయి, కొన్ని ఏరియాస్కి వెళ్తుంటాయి అనమాట. సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మేము అందరం కలిసి ఇక్కడ వేంగమామకి అయితే వెళ్తున్నాము. ఎండలో పిల్లలు జోళ్ళు వేసుకోలేదండి ఫస్ట్ అయితే, సో వాళ్ళకి చాలా కాళ్ళు కాలిపోయి బొబ్బలు వస్తాయంట. సో ఇంకా వెయిట్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి జోళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట వేంగమామకి. అక్కడ మేము ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళు దర్శనానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతారు. హాయ్ చెప్తున్నారు మేనగోడళ్ళు అందరు అనమాట. అక్క ఈ తను వదిన, సో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూతురు లక్ష్మి, మా అక్క అనమాట. సో ఇంకందరూ నెక్స్ట్ మా అన్నయ్య నవ్వుతున్నారు అనమాట. అక్కడే కొంచెం వీడియో తీశాను, ఇంకా నేను ఎక్కువ తీయట్లేదు ఎందుకంటే ఇంకా మనం అక్కడ అంత బిజీగా ఉంటాం కదా, ఇంకంత ఆ బిజీలో ఉండిపోతున్నాను తప్ప చాలా తక్కువే తీశాను ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కొంచెం. నిజంగా ఎండ్ ఉందండి, 12:30 ఎంతో అయినట్టుంది టైము, చాలా చాలా ఎండ్ ఉంది. దట్ కాళ్ళు మెయిన్ కాలిపోతున్నాయి ఎక్కువ. ఇక్కడ మనం నడడానికి కొంచెం కొన్ని చోట్ల అయితే అసలు ఏం ఉండదు, అలా నేల మీద పెట్టేసరికి కాళ్ళు కొంచెం ఎక్కువ అయితే కాలుతున్నాయి అనమాట. సో ఇంక మేము వేంగమామకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇలా వెళ్తున్న చివరి ఎండింగ్ వచ్చేసరికి లెఫ్ట్లో మనకి జోళ్ళు స్టాండ్ అయితే కనబడుతుంది, అక్కడ మనం జోళ్ళు అవి పెట్టేసుకుని మనం లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మరీ ఎక్కువగా అయితే ఏం లేదు కానీ లైన్ ఓకే, 1:00 అవుతుంది కాబట్టి లైన్, ఇంకా లంచ్ టైం కాబట్టి చాలామంది ఇంకా అక్కడ ప్రసాదం తీసుకుని దర్శనాలకి తీయనడు దర్శనాలకి ఫ్రీ దర్శనాలకి అయితే స్టార్ట్ అయిపోతుంటారు. ఇంకా లోపలికి అయితే వెంగమామ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంత ప్లెజెంట్గా ఉంటుందండి ఆ వాతావరణం, అది చాలా చాలా బాగుంటుంది. చాలా పెద్దది కదా, చాలా చల్లగా చాలా
మంచిగా అనిపితే అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది ఇక్కడ పెయింటింగ్ అంతా కూడా. చాలామంది ఇక్కడ నుంచి పిక్స్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగుంది చూడడానికి అయితే, చాలా బాగా మంచిగా అయితే అనిపించింది నాకు ఇక్కడ. యాక్చువల్గా ఈసారి తిరుపతి వచ్చినప్పుడు మాకు ఏమైనా ఆటంకాలు వస్తాయేమో, దర్శనం అవ్వదేమో నేను చాలా టెన్షన్ అయితే పడ్డాను. లాస్ట్ టైం నేను చెన్నై వెళ్ళినప్పుడు నాకు దర్శనం అయితే అవ్వలేదు కదా, టెన్షన్ అయితే చాలా ఉంటుంది. ఇంకా గాడ్ గ్రేస్ ఆ వేడుకొండలు కూడా దేవలేదే, దర్శనం చాలా బాగా అయిపోయింది. తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా శ్రీవారి మహాప్రసాదం అయితే మేము ఇంకా తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వాళ్ళందరూ దర్శనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలా డిస్పర్స్ అయిపోతారనమాట. సో ఇంకా మేము వెళ్ళేసరికి అరిటాకుల మీద స్వీటు ఒకటి, పచ్చడి, కర్రీ ఒకటి పెడతారు. వాటర్ గ్లాసెస్లో రెడీగా పెట్టేస్తారు కదా. మనం వెళ్ళిన తర్వాత ఇంకా రైస్ ఏంటి ఏంటి సాంబారు రసము పెరుగు వేస్తారు. నిజంగా చాలా చాలా బాగుంటుంది ప్రసాదము, తప్పకుండా అందరూ తినవలసింది. చాలా అదృష్టం ప్రసాదం దొరకడం కూడా. సో ప్రసాదం తినేసిన తర్వాత మేము ఇంక మళ్ళీ బయటకు అయితే వచ్చేసి కొంచెం వేరే రూట్లోంచి వస్తామన్నమాట. డౌన్కి దిగితే స్టెప్స్ ద్వారా లెఫ్ట్లో ఇంకా మనం చెప్పులు పెట్టిన స్టాండ్ ఉంటుంది అన్నమాట, అక్కడికి వచ్చి చెప్పులు తీసుకుని ఇంక రూమ్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. యాక్చువల్గా నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మాడవీధిలో స్వామిని ఊరేస్తుంటారండి. సో అక్కడ చూడాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆ కోరిక అయితే ఉండింది నాకు. కోనేరు దగ్గర నుంచి మాడవీధిలో ఈవినింగ్ అయితే స్వామిని ఊరేగిస్తారు. అలానే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, సో ఆ టెంపుల్ని కూడా స్వామిని విజిట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ కోనేరు దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకుని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయిపోయి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక వాళ్ళందరూ దర్శనాలకి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ మేము మళ్ళీ వెహికల్ ప్రైవేట్ వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము. బస్సులు అవి అయితే రావండి మా రూమ్ దగ్గరికి, ఎండ కదా. సో ఇంక వెహికల్ బుక్ చేసుకుని ఇంక రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇది మేము ఉండే రూము లోపలికి. కాకపోతే అట్మాస్ఫియర్ చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా ఒక క్వార్టర్స్లా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగా నచ్చింది నాకు. నేను రూమ్ తీసుకున్నప్పుడు ఎంతమంది ఏమి ఉంటారమ్మా అంటే నేను 5 మెంబర్స్ అని చెప్పానండి. 10 మెంబర్స్ అయితే కొంచెం పెద్ద రూమ్స్ ఇస్తారంట. సో యాక్చువల్గా నేను ఉన్నది ఉన్నట్టుగా 5 మెంబర్స్ అని చెప్పేసాను. సో దానివల్ల ఈ రూమ్ అయితే మాకు సరిపోయింది. 2 బెడ్స్, బాత్రూము, ముందు చిన్న హాల్ ఇస్తారు. మాకైతే ఓకే, ఎక్కువ మంది ఉంటే మటుకు చాలా చిన్నదైతే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అంటే నేను ఈవినింగ్ స్వామివారిని మాడవీధిలో ఊరేగిస్తుంటారు కదా, అది నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళింది. ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను మీతో నేను షేర్ చేస్తానండి వేరే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.